హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందిని భయపెడుతున్న జబ్బు ఇది. దీని బారిన ఏటా మన దేశంలో 64 కోట్ల మంది పడుతున్నారు. టైప్ 1, టైప్ 2 ఏదైనా రెండిటి వల్ల రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ రెండిటికి ట్రీట్మెంట్లు కొద్దిగా వేరుగా ఉంటాయి. టైప్ 1 కు ఇంజెక్షన్లు ఇస్తే టైప్ 2 కు టాబ్లెట్లు ఇస్తారు. ఈ క్రమంలో ఏ తరహా షుగర్ వ్యాధి వచ్చినా దానికి వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని సూచనలు పాటిస్తే దాంతో షుగర్ గణనీయంగా అదుపులోకి వస్తుంది. అవేంటో తెలుసుకో ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దాల్చిన చెక్కకు రక్తంలోని చక్కెరను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ తరహా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్కను ఎలా వాడాలంటే, దాల్చిన చెక్క పొడిని 3 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని 1 లీటర్ నీటిలో వేసి మరిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మరిగాక వచ్చే ద్రవాన్ని వడకట్టి రోజు ఉదయం సాయంత్రం భోజనానికి 1 గంట ముందు తాగాలి. దీంతో కేవలం కొద్ది రోజుల్లోనే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ ను సమర్థవంతంగా నయం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జరిగిన పలు అధ్యయనాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. వెల్లుల్లిలో అలియం శాటివం అనే ఓ రకమైన రసాయనం సమృద్ధిగా ఉంది. ఇది టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇది వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున కొన్ని వెల్లుల్లి రేఖల్ని అలాగే పచ్చిగా తింటే దాంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు కరివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔషధ కారకాలు డయాబెటీస్ ను అదుపు చేస్తాయి. నిత్యం ఉదయం సాయంత్రం భోజనానికి 1 గంట ముందుగా గుప్పెడు కరివేపాకు ఆకులను తింటే దాంతో చక్కెర వ్యాధి నయమవుతుంది. జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీలకర్ర పొడి కలిపి ఆ మిశ్రమాన్ని 1 గ్లాస్ నీటిలో కలిపి ఆ నీటిని మరిగించాలి. ఇలా నీరు 1/2 గ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్రవాన్ని వడకట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగర్ వెంటనే అదుపులోకి వస్తుంది. ఉదయాన్నే పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. షుగర్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మీటి పత్తి అని పిలువబడే ఓ మొక్క ఆకులు కూడా బ్లడ్ షుగర్ ను అదుపు చేస్తాయి. దీని సహజ సిద్ధమైన తీపి పదార్థంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు కూడా. దీంతో షుగర్ స్థాయిలు పెరగవు సరికదా, పైగా ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లోకి వస్తాయి. దీన్ని 2011లో పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఈ మొక్కకు చెందిన పొడి కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. బీట్రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం సాయంత్రం తింటున్నా షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. పొడిపత్రి, ఆకుచూర్ణం నిత్యం ఉదయం సాయంత్రం భోజనానికి 1 అరగంట ముందు నీళ్లలో కలిపి తాగాలి. దీని వల్ల కూడా షుగర్ గణనీయంగా అదుపులోకి తీసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుత ప్రపంచంలో డయాబెటీస్ పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరినీ వేధిస్తుంది. దీనికి వైద్యులు ఇచ్చే మందులతో పాటు ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుని షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోండి. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.